థ్యాంక్ యూ. రైట్, ఇక థ్యాంక్ యూ రమణ. సుప్రీంకి రాజధాని రైతులు రాజధాని రైతులు సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు. అంటే హైకోర్టు చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం మాట వినట్లేదు, ఇది కోర్టు ధిక్కరణ కింద పరిగణించాలి అని చెప్పేసి వారు అడుగుతున్నారు. సో ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అంటే ఆల్రెడీ ఇప్పుడు న్యాయ వ్యవస్థలో హైకోర్టు, సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టుకి ఇప్పుడు జరుగుతానుంది అనే సందర్భాల్లో, అంటే రైతులు వాళ్ళు న్యాయమైనటువంటి, న్యాయబద్ధమైనటువంటి కోరికల కోసం ఇప్పుడు కాదు సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో న్యాయస్థానం, హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం అనేక తీర్పులను ఇవ్వటం జరిగింది, ఆదేశాలను ఇవ్వటం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి, న్యాయమూర్తి ఇచ్చినటువంటి, న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు పరచట్ల దానికి కౌంటర్స్ దాఖలు చేస్తూ ఉన్నారు. మా దగ్గర డబ్బులు లేవు, మా ఇక్కడ అన్ని అనుకూలంగా లేవు, మాకు సహకరించట్లేదు, లేదా మాకు ఇంకా మేము ఇంకో స్టెప్ తీసుకోవాలి, ఇట్లా అనేకమైనటువంటి వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఆ ఇచ్చినటువంటి ఏది కూడా వాళ్ళకి న్యాయం జరగట్లా. ఎక్కడ ఫైనల్గా ఏంటి, వీళ్ళకి న్యాయం జరగాలి, కానీ అది న్యాయం జరగట్లా. న్యాయస్థానంలోనే ఒక కేసు, దానికి ఇంకొక కేసు, దానికి ఇంకొక కేసు, దానికి ఇంకొక కౌంటర్, దానికి ఇంకొక కౌంటర్, దానికి ఇంకొక కేసు, ఇలా రకరకాలుగా చేస్తూ అక్కడే కాలయాపన జరుగుతూ ఉంది. కాలయాపన జరిగితే ఎవరో నష్టం జరిగిద్ది, ఇక్కడ వీళ్ళకి నష్టం జరిగిద్ది. అందుకని హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు పరచట్లేదని వీళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఫైల్ చేయటం ద్వారా అక్కడి నుంచి మరింత కఠినమైనటువంటి ఆదేశాలు వస్తే అది న్యాయం జరుగుతుంది అన్నటువంటి భావన ఉన్నట్లుంది. యా గాంధీ, ఏంటి రైతాంగం వెళ్ళేటువంటి ఆలోచన చేస్తున్నారా? ప్రధానంగా ఈ రాజధాని ప్రాంత రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు ఇక్కడ రాజధాని అమరావతిని కొనసాగించాలని చెప్పి దాదాపుగా వాళ్ళు 2.5 ఏళ్లుగా న్యాయ పోరాటం చేసి ఇటీవలే హైకోర్టులో కూడా వాళ్ళకి అనుకూలంగా ఆదేశాలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది 3 నెలల్లో పనులు ప్రారంభించాలి అని చెప్పి, ఒక టైం బౌండ్ కూడా అని చెప్పి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవని చెప్పి ఒక సంవత్సరం, కొంత వ్యవధి కావాలని చెప్పి మరో సంవత్సరం, రకరకాలుగా ఇది మాత్రం ఇప్పటివరకు 6 నెలలు అయినా కూడా ఇప్పటివరకు దానికి సంబంధించిన పనులు అయితే మాత్రం ప్రారంభించలేదు. ప్రభుత్వం కూడా పైగా ప్రారంభించకపోగా రాజధాని వికేంద్రీకరణ కట్టుబడి ఉన్నాము, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గానే ఉంచుతాము, చేస్తాము అనేటువంటి ప్రకటనలు ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకులు అలాగే మంత్రులు కూడా ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు మాట్లాడుతూ అనేది రైతులకు అయితే మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి, అట్లాగే వాళ్ళు ఆందోళన మరింత పెంచే పరిస్థితి ఏర్పడటంతో వాళ్ళు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అంటే హైకోర్టు తీర్పును అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పి ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అనేది దాఖలు చేయడం జరిగింది. అలాగే ప్రజాధనంతో ఉద్యోగులు అలాగే అఖిల భారత సర్వీస్ అధికారులు వీళ్ళందరికి సంబంధించిన వీళ్ళు ఇప్పటికే 80 నుంచి 90% నిర్మాణాలు పూర్తయ్యి ఇంకా ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నాయి, వాటిని కూడా పూర్తి చేయకుండా విస్మరించడం అనేది కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం పూర్తి చేయడం ఇష్టం లేక, అక్కడ రాజధాని కొనసాగించడం ఇష్టం లేకే దాన్ని పట్టించుకోవట్లేదు అనేటువంటిది ఆ బిల్లులో కూడా పేర్కొనడం జరిగింది. అంటే హైకోర్టు ఉత్తర్వులకి సుప్రీంకోర్టుకి ఆశ్రయించడానికి సంబంధం లేదు. అంటే ఆర్టికల్ 32 ప్రకారం వాళ్ళు ఈ బిల్లు దాఖలు చేయడం జరిగింది. బిల్లు దాఖలు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టు దానికి సంబంధించినటువంటి కౌంటర్ అడిగేటువంటి అవకాశం అయితే మాత్రం ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ సుప్రీంకోర్టు వెళ్ళటం అనేది ఒక రకంగా, అంటే హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తుంగలోకి తొక్కిందా లేక వాటిని అమలు పరచకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేస్తారనేది పక్కన పెడితే కనుక, ప్రస్తుతం అయితే కనుక సుప్రీంకోర్టుకి అయితే మాత్రం ఈ రాజధాని అంశం అయితే సుప్రీంకోర్టు గడప నెక్కింది. అంటే సుప్రీంకోర్టులో ఈ బిల్లు అయిపోయారు కాబట్టి బిల్లు అనేది దానికి చాలా వాల్యూ ఉంది, దానికి సంబంధించినటువంటి విచారణ కూడా చాలా త్వరగా పరిస్థితి అయితే మాత్రం పూర్తి చేసే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి రాజధాని రైతులకి ఈ సుప్రీంకోర్టు సహా మరోసారి ఓట కలిగించేటువంటి వార్త వినిపించేటువంటి అవకాశం అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, రైట్ గాంధీ, రైట్, థ్యాంక్ యూ. అలాగే చంద్రబాబు గారు చేసినటువంటి ఒక ట్వీట్ మనం